ఏ తండ్రి అయినా కొడుకు గెలవాలని కోరుకుంటాడు, జీవితంలో కానీ ప్రేమలో కానీ. కొన్ని విషయాలు లేకుండా మనం జీవితాన్ని ఊహించలేము. ఏడవకుండా స్కూల్కి వెళ్ళడం, కింద పడకుండా సైకిల్ నేర్చుకోవడం, ప్రేమించకుండా పదో తరగతి పాస్ అవ్వడం, ఇలాంటివి ప్రేమలో గెలవడం ఓడిపోవడం ఉండవు. ప్రేమించడం మాత్రమే ఉంటుంది. గెలిస్తే అమ్మాయి మన పక్కనుంటుంది, ఓడిపోతే ఆ జ్ఞాపకాలు మన గుండెల్లో ఉంటాయి. లవ్ స్టోరీస్ ఎండ్, ఫీలింగ్స్ డోంట్. 1986 తాడేపల్లిగూడెం అన్నపూర్ణ నర్సింగ్ హోమ్. ఎస్, ఇప్పుడు మనం చూడబోయేది ఈ అభినవ మజ్ను ప్రేమ కథ. సారీ, కథలు. ఆ తర్వాత పిల్లాడికి పసంద్ అయిన ఏజ్ 16, అడలసెంట్ ఏజ్, కౌమార దశ. ఈ వయసులో ఇంట్రెస్ట్, అంబిషన్, టార్గెట్ అన్ని అమ్మాయి మీద ప్రేమే. ప్రేమకు మించి వీడికి నచ్చింది ఏదీ ఉండదు ఈ ప్రపంచంలో. అరే, అసలు ప్రేమే వీడి ప్రపంచం. అరే, ఈ సెంటర్లో ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి, ఎప్పుడైనా ఇంత క్రౌడ్ చూసా? సైకిల్కి ఏం కాలేదు, రెడీ అయిపోయింది. నేను రిపేర్ చేస్తానుగా, చైన్ కొంచెం లూజ్ అయిపోయింది. నచ్చండి, జరగండి జరగండి జరగండి. గ్రీస్ అంటుకుంటేను సర్ఫేస్ ఉతిక తడిగా ఉంది, చూసుకోండి. సైకిల్ దొక్కేటప్పుడు చున్నీని పక్కన పడేసుకోవాలమ్మా. ఏంట్రా ఇది? అరే విక్కీ, ఖాళీగా ఉన్న అమ్మాయిని ఏ కాగ్గాడైనా పడేస్తాడు, కాంపిటీషన్లో ఉన్న ఫిగర్ని పడేస్తేనే కింగ్ అవుతాడు. కాంపిటీషన్ బాగా ఎక్కువ అయిపోయిందిరా, డ్రాప్ అయిపోతావా? అవో కదా, నేను చెప్పేది ఇలా గుంపులో గోవిందుల్లో కొట్టుకోవడం ఆపి అమ్మాయి సోలోగా ఉన్నప్పుడు స్ట్రైట్కి వెళ్ళి ఐలవ్ యూ చెప్పి అంతే. డన్ డన్ డన్. ముందు మా దగ్గర ప్రాక్టీస్ చేసి తర్వాత అక్కడ పర్ఫార్మెన్స్ ఇవ్వు. ఐ లవ్ యూ. ఫీల్ లేదురా? ఓకే, ఐ లవ్ యూ. ఎక్స్ప్రెషన్ ఎదురా. డైలాగ్ ఎదురా, ఎక్స్ప్రెషన్స్, ఫీలింగ్స్, డైలాగ్స్ అన్నీ ఒకేసారి ఎలా గుర్తుపెట్టుకుంటారా? ఇలా కాదు కానీ, నా ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఒక పేపర్ మీద రాసి తనకి ఇస్తానరా. అంటే లవ్ లెటరా? మొదటిసారి నిన్ను దుర్గా విలాస్ దగ్గర పునుగులు పార్సల్ తీసుకుంటుంటే చూశాను. సైకిల్ స్టాండ్ వేసి వచ్చేలోపు నువ్వు కనపడలా, చాలా ఫీల్ అయ్యాను. మళ్ళీ నిన్ను చూశాను అదే కలర్ డ్రెస్తో, అప్పుడు ఫిక్స్ అయ్యా, స్కై ఇస్ బ్లూ, మై లవ్ ఇస్ ట్రూ అని. నేను కొట్టిన కొబ్బరికాయని ఒక చెప్పు నీకు, ఇంకో చెప్పు నాకు ఇచ్చాడు పంతుడు. అప్పుడే దేవుడి సపోర్ట్ కూడా ఉందని ఫిక్స్ అయ్యా. అప్పటికి ఎందుకైనా మంచిదని టెస్ట్ చేద్దామని మా ఫ్రెండ్స్ మన పేర్లు ఫ్లేమ్స్ కట్టి చూశారు.
మనకి ఎం వచ్చింది, నాకు చాలా సిగ్గేసింది. అయ్యో ఇంటికి రొయ్యలు వచ్చాయి, తింటావా లేదా బజార్కి వెళ్ళి చికెన్ తెస్తావా? మా నేను పిచ్చ పళ్ళు ఉంటే ఈ తిండి కావాలేంటి? ఏదో వచ్చి ఏంటి వచ్చింది అత్తచ్చిరాకు? వద్దులేమ్మా నువ్వు వెళ్ళిపో. తాజా రొయ్యలమ్మా, చిన్నయ్యి టైగర్ రొయ్యలు కూడా ఉన్నాయి, తీసుకోండి అమ్మా. మా ఓ అరకేజీ చిన్న రొయ్యలు, ఓ పావు కేజీ టైగర్ రొయ్యలు తీసుకోవే. అనుకున్నా టైగర్ రొయ్యలు ఫ్రై చేయి, చిన్న రొయ్యలు పులుసు పెట్టే ప్లీజ్. సరే సరే. మూడు మూడు. చిన్నప్పుడు జాతకం చెప్పిస్తే వయసు వచ్చాక నా కాబోయే వైఫ్ పేరు ఎస్తో స్టార్ట్ అవుద్దని మా ఇంట్లో మాట్లాడుకోవడం విన్నా. అందుకే చెప్తున్నా, వచ్చింది వయసు, అడిగింది మనసు, నీ తోడుంటే అవుతుంది ఇంద్రధనుసు. యువర్స్ లవ్వింగ్లీ. ఏంట్రా నీలో ఇంత కలుగుతుందా? ప్రేమలో పడ్డాక ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయిరా. సూపర్ రా. సుమారా నా గురించి వినే ఉంటావు? ఏం వినలేదు. అమ్మా నాన్న ఇద్దరు కోయట బుస్సి వీధిలో రయ్యా బంగ్లా, ఆరు బెడ్రూమ్స్, కానీ అందులో ఉండేది రయ్యా శాంసన్ ఒక్కడే. రయ్యా శాంసన్ ఎవరు? సో స్పీట్ అదే నేనే. ఇస్పెట్స్ నుంచి ఇష్యూ వరకు అంతా ఫారెన్. పాప నేను చెప్పేది ఏంటంటే, ఈ రాజ్ కుమారుడున్న ఆస్తి వాటి తాలూకు వివరాలు, నీ మీద నాకున్న ప్రేమ, దాని తాలూకు ఫీలింగ్స్ అన్నీ ఈ లెటర్లో రాశా. లెటర్ నీకంటే ముందు ఇప్పటి వరకు నీ జుట్టులోనే రింగులు ఉన్నాయి, నేను వస్తే నీ 10 ఫింగర్స్కి రింగులు ఉంటాయి. చేతిలో లాటి, ఒంటి మీద యూనిఫామ్, అంటే ఈ ఏరియా గూర్కావా? ఒక నిమిషం ముందెళ్ళి లెటర్ ఇచ్చుంటే నా పరిస్థితి ఏంట్రా? ఏముంది, ఆ కొయిటగడి వీపు మీద పడిన దెబ్బలు నీ వీపు మీద పడి ఆయన లెటర్ కొడితే మనకి ఎందుకురా తెలవరా? అయినా భయం ప్రేమ రెండు ఒకే చోట ఉండకూడదు. మరి నేను లెటర్ అవ్వలేదే. అయినా సోదాపి కొంచెం పనికొచ్చే ఐడియాలో ఉన్న ఉంటే ఇవ్వండి. రే తను ఎంతో ఇష్టపడి ఓ రోజంతా కష్టపడి రాసిన లెటర్ రా. దివ్యా ఆ పక్కింటి పాప వచ్చింది చూడు, రోజ్ సెంట్ వాసన ఇంకా అలాగే ఫ్రెష్గా ఉంది. ఈ లెటర్ ఇలా నా దగ్గరే ఉండిపోతే పట్టుకోలేను. నువ్వు సెంట్ మేరీ స్కూలే కదా, నీకు పని చెప్తా, చేస్తావా? చేస్తా. 10th క్లాస్లో సుమక్క తెలుసా? తెలుసు. లంచ్ బ్రేక్లో చుట్టూ ఎవరు లేనప్పుడు ఈ లెటర్ తనకి. సరే. వద్దురా. నువ్వు ఇస్తావా? అమ్మను మూసుకో. ఇస్తావు కదా? ఇస్తా. జాగ్రత్తగా స్కూల్ బ్యాగ్ లో దాచిపెట్టు, పెద్ద చాక్లెట్ కొనిస్తా. వెరీ గుడ్. ఆ పొట్ట ఇచ్చిందంటవా? ఇచ్చిందంట. పెద్ద చాక్లెట్ కూడా తీస్తుంది. తీసుకుని తీసుకున్న తర్వాత ఏముంది? అడిగా నవ్వు వెళ్ళిపోయిందిరా. ఏంటో రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏ బాబు ఇట్రామా, నిన్నే ఇట్రా పారిపోదా. ఊరంతా తరిమి తరిమి కొడతాడేమో రా. ఊరంతా తరిమి తరిమి కొట్టిన సెంటర్లు కొట్టించుకున్న దాదాపు ఒకటే రీ. ఏయ్ రా. మీరు కొట్టండి రా. మేమెందుకు దెబ్బలు తిన్నానికి? శాంసన్ గళ్ళగా ఈడికి కూడా. ఈ లిస్ట్లో ఉన్న సరుకులు కట్టి ఇంటికి పంపమని పోలీసు చెప్పు.
ఏంట్రా లిస్ట్ అంట్రా హోల్ సెట్కి ఇవ్వమన్నాడు. రే ఆయన బుల్లెట్ సౌండ్ కన్నా నా గుండె సౌండ్ ఎక్కువ వినిపించిందిరా. రే సర్కిల్ లిస్ట్ బాగట్టే. అలాగే అన్న అవసరమా? రే కాబోయే మామగారు కదరా, ఇవన్నీ చెయ్యొచ్చు. నీకు అలా అర్థమైందా విక్రమ్? ఒక్కసారి సార్ ట్రై చేశాను కదరా, ఈసారి నువ్వు ట్రై చేయవా. దీన్ని ట్రై చేయమంటారా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎవరు? బాబు హలో అంకుల్ సుమా ఉందా? ఉంది. నీ పేరు? డౌట్ ఏంటో చెప్పు, క్లియర్ చేస్తా. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంకుల్. సరే సరే, రేపు ట్యూషన్ లో సుమ చెప్పుద్ది, ఇప్పుడు పడుకుంది. రాత్రి సుమాలు బాబు దొరకకుండా ఉంటే 11 కొబ్బరికాయలు కొడతానని మొక్కున్నాను. అయినా ప్రేమించింది ఆడైతే నాకేంట్రా ఈ కర్మ. హలో, హాయ్. మీ బాబు ఆడుతున్నాడు, డాడీ రాలేదా? లేదు హనీ, నేను వచ్చాను. ఓకే. నిన్న నైట్ కాల్ చేసింది నువ్వేగా? అవును కాగా, మేమే మేమే. ఓ మేమే. మీరు గుడికి వస్తుంటారా? ఆ ఏదో మొక్కుంటేనే తీర్చుకుందాం అని. ఓ నడుస్తూ మాట్లాడుకుందామా? ఎవరైనా చూస్తే బాగోదు. ఆ ఓకే బెటర్. అంత నైట్ కాల్ చేశారే, మీ ఇంట్లో ఏమనరా? ఫోన్ చేసుకుంటే ఏమంటారు? మీలో నిక్కి ఎవరు? అది వీడి విక్కి, నేను నిక్కి. అమ్మో అంత నైట్ విక్రమాల ఇంట్లో ఉన్నావా? ఏదో మీ ఇంట్లోనే ఉండిపోయినట్టు అంత రియాక్షన్ ఇచ్చేయండి. మీ ఇంట్లో ఏమనరా? మా ఇంట్లో చాలా ఫ్రీ, చాలా మంది ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, ఎప్పుడైనా ఇంటికి వెళ్ళచ్చు, ఫోన్స్ చేయొచ్చు. మా మమ్మీ డాడీ నాకు బాగా క్లోజ్. అబ్బా ఎంత లక్కీ నువ్వు. యా మా ఫాదర్ చాలా స్ట్రిక్ట్ తెలుసు. మీ ఇంటికి గర్ల్స్ కూడా వస్తుంటారా? గర్ల్స్ అంటే మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. నేను కూడా రావచ్చా? రాకూడదా? అయ్యో నువ్వెందుకు రాకూడదు? నువ్వు రావచ్చా అని అడుగుతూ ఉంటే నమ్మలేకపోతున్నాను. చాలా థ్యాంక్స్. ఈ సాటర్డే ఇద్దరం వస్తాం. బాయ్. చెప్పరా నిక్కిరా. ఫైనలీ సుమా కోసం హల్వా. అది నీ కదరా? ఓన్లీ ఫర్ సుమా. సార్ చేయట్లేదమ్మా, మా చేత చేస్తున్నారు. దివ్య అమ్మ ఎవరన్నా అడిగితే ఫ్రెండ్ అని చెప్పి. సరే అన్నయ్య. ఓకే చిన్ని, నీకోసం ఎవరు వచ్చారు చూడు. హాయ్ వికీ. హాయ్ సుమా. రారా రా, ప్లీజ్ కమ్ ఇన్. లోపలికి రా శేఖర్.
హాయ్, హలో. ఇతను శేఖర్, నా ఫ్రెండ్. హైదరాబాద్లో ఉంటాడు. ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్. అయ్యో, తప్పుగా అర్థం చేసుకోకండి. షూర్గా పెళ్ళి చేసుకుంటాం. యాహూ మెసెంజర్లో పరిచయం. చాలా మంచివాడు. తెలుసు కదా నీకు మా ఫాదర్ గురించి. జస్ట్ 1 అవర్ ఇక్కడ మాట్లాడుకుంటాం. ఈరోజు ఈవినింగ్ బస్కి వెళ్ళిపోతాడు. మీకు ఓకే కదా? ఓకే, నో ప్రాబ్లం. చెప్పేగా శేఖర్. అవును, వికి చాలా మంచివాడు. పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా. లోపలికి రండి. రా శేఖర్. అప్పా, అల్వాలు కదిరింది. తినచ్చా బ్రదర్? థ్యాంక్ యూ బ్రదర్. విక్రమ్, మళ్ళీ ఒక చిన్న హెల్ప్ చెప్పు. నెక్స్ట్ వీక్లో దసరా హాలిడేస్, సో అటెండ్ చేసి శేఖర్ మీ ఇంట్లో ఉండొచ్చా? థ్యాంక్ యూ. ఎక్కడరా ఇడు, మళ్ళీ చెప్పింది చెయ్యి అని సౌండ్ ఎఫెక్ట్ తోటి. నాన్న, విక్కీ ఎక్కడరా? ఏదో చెయ్యరా. చెప్తానరా నీ పని. అయ్యా, మీదకొస్తున్న మంటల్లో పెట్రోల్ పోయడం ఎంత తప్పు, వీని నీ అయ్యా అనడం అంతకన్నా పెద్ద తప్పు. తలా పగిలిపోవాల్సిందే.
పని నెత్తురు పొంగెను కయ్యం కోర విషం తిప్పెను ధైర్యం దాన్ని దంచి కొట్టెను. ఏరా, దీంతో కొట్టేద్దామనే ఈ చైన్ మీద సర్వాహకులు, పేటెంట్ రైట్స్ మావి. ప్యాకెట్లో సంపాదించిన డబ్బులు చాలు, సెపరేట్గా వెళ్ళి పేరెంట్స్ ఏం పంపక్కర్లా. 60. ఏ, నువ్వు ఆ బీర్ బాటిల్ అమ్ముకొని బతికేట్లే, మూసుకుని ఆడిబే. సార్, మొత్తం 60 బాటిల్లు, ఇదిగో 120. సమ్మర్లో 10 రూపాయలు ఎక్కువ ఇస్తారు కదరా, నాకురే వెళ్ళు. ఏంట్రు పొద్దు పొద్దులే స్నానం చేస్తా, కాలేజ్ రీఓపెనింగ్ కదరా. చే, ఎలా జూనియర్స్ రాయింగ్? నో 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 నో, అలా అనుకోండి రోయ్, వెల్కమ్ టు ఫ్రెషర్ అనాలి. కాలేజ్లో భయం తగ్గలేదురా. భయం కాదు, రెస్పెక్ట్. మరి అది ఎవరు పేరేంటి? ఆముక్తమాల్యద, అభినయ సార్వి. మీ పేర్లు గుర్తుపెట్టుకునే టైంలో బ్యాక్లాగ్స్ క్లియర్ చేసి వచ్చి తెలుసా? లెట్స్ మేక్ ఇట్ సింపుల్, నువ్వు అమ్ము, నువ్వు అభి. సూపర్. ఏ బ్రాంచ్? సిఎస్సి. చివర సారి అది. సారీ సార్, సిఎస్సి సార్. సింక్ బాగుంది, డాన్స్ వచ్చా? రాదు సార్, మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ. అబ్బో, నేను అడిగింది డాన్స్ గురించి, ఫ్యామిలీ గురించి కాదు. మంచి హుషారుగా నా పేరెంటమ్మా. అఖిల్. ఇంకేం రాయింగ్ చేస్తాం, వెళ్ళు. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు మంచి హుషారైన పాటకు డాన్స్ చేసి ఎవరి క్లాసులకి వెళ్ళిపోండి. మీ పేరేంటి? సితారా వెంకటేశ్. వెంకటేశ్. తమిళ్? హాఫ్ తమిళ్, హాఫ్ మరాఠీ. What's your name? Juniors, seniors ni perla adakottu. Okay? I'm not a student. I came here to teach. I'm a lecturer. Mm-hmm.
లో కౌన్ సే బ్రాంచ్ సే హో? విచ్ బ్రాంచ్? సిసిఎస్సి. వేర్ ఇస్ ద మేడం? సిఎస్సి మేడం. Save us from this dirty guys, madam. Please, madam. Dirty gitti anna ante mohan chutney ayipoddi. What's he saying? He's saying sorry, madam. Ah, yes, sorry. Good. Thank you, ma'am. This kind of teasing is fine. But too much of anything is dangerous. No ragging, okay? Okay, madam. What are your names? Vasu, ma'am. Shiva, madam. Vikram, madam. Good. See you in class. Ma'am? Hmm? ప్రిన్సిపల్ సార్కి సొలాదింగ తమిళ్ సరి సొల మాట్టే నీకు తమిళ్ తెలుసారా? ఆమా అంత తెలిసినప్పుడు మరి ఎవడు లెక్చరర్ అని తెలీదా? రే కళ్ళున్నోడు ఎవడైనా నీ లెక్చరర్ అనుకుంటాడరా? మా కళ్ళు దొబ్బు నీలే. Hi. Hello, Sitara. Hi. Hi. చెయ్యి అడ్డు పెట్టుకొని తుమ్ముబే. మూడు రోజుల నుంచి దగ్గు జలుబురా, మందులు వేసుకున్న తగ్గట్లేదు. ఈ మందు తాగు, టక్కన అన్నీ సెట్ అయిపోతాయి. ఇదేంట్రా ఇలా ఉంది? కేరళ మందు అలా ఉండక ఇంకెలా ఉంటుందిరా? అంతే అంతే రో. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ సితారా, ఐఎమ్ ఫ్రమ్ పూణే అండ్ ఐఎమ్ హియర్ టు టీచ్ యు ఆల్ జిఎస్బి. So, why don't you all introduce yourselves? Vicky, Vicky, ma'am. Kuchurare, kuchurare. Priyanka, madam. Kavya, ma'am. Okay. Shravya, ma'am. Here. Yeah. Nikhila, ma'am. Excuse me? What's this? Cough syrup. For cough, cold and fever. Oh, so this is cough syrup? Yes, ma'am. Vikram ichadu, tagipothundani. Three of you, stand up. Stand up. Alcohol is fine. Do whatever you want in your free time. But I do not encourage it in my class. Good decision. Huh? All four of you, get out. Madam, madam, madam. No, get out, madam. Principal on rounds. We stand up bench. Out. Madam. Madam, please come out the door, madam. Just 1 minute. Please. I will not drink in the class, madam. Good. But just want to tell you one thing. Hmm? You are looking so very beautiful. Vasu, Shiva, please take him and go. Madam, hey. నేను అబద్ధాలు చెప్పండి మేడం, ప్రామిస్, నన్ను నమ్మండి మేడం. అబ్బా తల బొరువిక్కిపోయింది, తాగడానికి ఏదైనా చెప్పరా. తిరుపతి స్పెషల్గా ఏముంది? కట్టాల్సిన బాకీ ఉంది, ఇస్తారా? అన్న హైట్ తక్కువ, అటకారం ఎక్కువను. ఓ మూడు లస్సీ చెప్పవా? సాల్ట్ షుగర్ రెండు కలిపి కట్టు. అవును రే, అంత ఎక్కేసిందా ఇందాక లెక్చర్తో? అలానేసు, తాగినందుకు ఎక్కలేదురా, తన్ని చూసినందుకు ఎక్కేసింది. ఏం ఆడుతున్నావురా? ఎస్, తను నాకు నచ్చేసింది. రే అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? నేను అదే అడుగుతున్నాను రా, తన్ని లవ్ చేస్తే అసలు ప్రాబ్లం ఏంటి? వయసు నీకంటే ఖచ్చితంగా పెద్దది. ఎంత? ఓ 2 ఇయర్స్ ఉంటుందా? నాకు 20 అయితే తనకు 22,
రేపు నాకు 60 అయితే తనకు 62 అంతే కదరా. రే ఇవన్నీ ముందు ముందు రోజుల్లో కామన్ అయిపోతాయి, సినిమాల్లో కథల్లో ఇదే ట్రెండ్ అయిపోతుంది. చూడు ఇప్పుడు మన సచిన్ లేడు, 6 ఏళ్ళు పెద్ద మైండ్ చేసుకున్నాడు, సక్సెస్ఫుల్ లైఫ్. మనకు కూడా అలాగే సెట్ అవుద్ది, చూస్తూ ఉండు. అయినా ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నీకు సీతారా మేడం ఎందుకు నచ్చిందిరా కదా? ఇది బాగుంద, గతంలో వీడి లవ్ స్టోరీ నీకు తెలియక అది కదరా. నువ్వు స్టూడెంట్ తనేమో లెక్చరర్ తప్పేమోరా. రే ఒకవేళ నేను తన్ని ఏ గుడిలోనో థియేటర్లోనో చూసుంటే, లేకపోతే ఇయర్ కాలేజ్ అయిపోయి ఏ జాబ్లోనో జాయిన్ అయ్యి అక్కడ కలుసుంటే, అసలు నేను ఈ కాలేజే కాదురా. ఫిక్స్ ఏమైంది సార్ చేయికి, బెనికిందా? బెనికింది చేయిగా సార్, హార్ట్. ఓ ఎస్, నా కళ్ళలోకి ఎప్పుడు ఒక స్వప్న సుందరి వచ్చి నా బుగ్గ గిల్లి తన చేతి వేళ్లతో నా జుట్టును ఇలా నిమ్మిరి నవ్వుతూ వెళ్ళిపోయేది సార్. ఓహో, ఇప్పుడు ఆ స్వప్న సుందరి మన సీతారా మేడం రూపంలో నా కళ్ళ ముందుకు వచ్చేసింది సార్. నాకు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చేసింది సార్. అదృష్టం ఉండాలి సార్. ఎవరికి, నాకా? కాదు మేడంకి. ఎక్కడ దొరుకుతారు సార్ మీలాంటి వాళ్ళు? కరెక్టే. సరే ఎప్పుడు చెప్తారు మేడంకి మీ లవ్ గురించి? ఇప్పుడే చెప్పాను నాకు, కానీ భయంగా ఉంది సార్. భయం ఎందుకు సార్? ఇంతకుముందు ఏ అమ్మాయిని లవ్ చేయలేదా? అంటే 4 నన్ను లవ్ చేశారు, కానీ నేను ఎవరిని చేయను. సరే నన్నే మేడం అనుకుని మీరు ప్రపోజ్ చేయండి. నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను సీతారా. ఏమైంది సార్? పేరు డ్రెస్సింగ్ అనుకున్నాను, మీ స్టైల్ కూడా కత్తులు కాంతారా దగ్గర ఆగిపోయింది. సరే ఇక్కడి నుంచి నన్ను ఫాలో అవ్వండి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఓకే, థ్యాంక్ యూ. దా నాకు భయం వేస్తుంది సార్. ప్రేమికుడికి ఉండకూడదే భయం. రండి సార్, మేము హూనా. పదండి సార్, పదండి పదండి. హాయ్. 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 హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. హాయ్. హాయ్ సార్. కెన్ ఐ హెల్ప్ యూ? స్మాల్ డౌట్ మ్యామ్. టెల్ మీ విక్రమ్. యాక్చువల్గా ఫస్ట్ సార్, సార్ ఐ కాంతారా, జావా ఎక్స్పర్ట్. ఐ వాంట్ టు నో యువర్ ఫోన్ నెంబర్. ఓకే, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. థ్యాంక్ యూ. టెల్ మీ. 09763 9763 38 38 6929 6929. ఓకే, థ్యాంక్ యూ. 0 అంటే రోమింగ్ పడుతుందా? బాయ్ అండి, బాయ్. క్రేజీ ఫెలో, దట్స్ వై ఐ చేంజ్ మై లాస్ట్ నెంబర్ టు 9. ఓ, యాక్చువల్గా 8. ఎనీవే, వాట్ వాస్ యువర్ డౌట్? టెల్ మీ మ్యామ్. డోంట్ టెల్ ప్రిన్సిపల్ దట్ డ్రింక్ క్లాస్ డ్రింక్. నో కంప్లైంట్ ప్లీజ్. సోచ్తి హూ, ఐల్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, థింక్ అబౌట్. సోచ్తి హూ, సోచ్తి హూ. చెప్పదులే, సో స్వీట్. రే అర్జెంటుగా నా కొన్ని హిందీ సిడీలు అరేంజ్ అయ్యవా. డన్. జావా, మన బామ్మ కాచిన రాగి జావల అద్భుతంగా ఉంటుంది. జావా ఇస్ వెరీ సింపుల్ బట్ పవర్ఫుల్, అర్థం చేసుకుంటే హాయిగా ఉంటుంది. విక్రమ్, జావా ఈజ్ వెరీ సింపుల్ బట్ పవర్ఫుల్ సార్. అర్థం చేసుకుంటే హాయిగా ఉంటుంది. దిస్ ఈజ్ ఎ స్పెషల్ క్లాస్. సార్ జావా. జావా జావా. ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్. ఎక్స్క్యూజ్ మీ సార్. విక్రమ్, వాసు, శివ మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు తన రూమ్కి రమ్మంటున్నారు. సస్పెండ్ చేసిన తర్వాత మీ పేరెంట్స్ని తీసుకురమ్మని చెప్పాను. చెప్పిన పని చేయకుండా క్లాస్కి డైరెక్ట్గా వచ్చేశారు. నిన్నడిగితే ఇవాళ వస్తారని చెప్పావు విక్రమ్. అవును సార్. అవును సార్ ఏంటి, ఎప్పుడు వస్తారు? ఆల్రెడీ వచ్చేసారు సార్. మరేరి వచ్చేస్తారు సార్. యో యో
డిసిపి రామచంద్ర. మీరు విక్కీ మేనమావని? అంటే వాడు ఫాదర్ రమ్మని చెప్పాను. మేనమావ కూడా నాన్న లాంటి వాడే, రక్త సంబంధమేగా. విషయం చెప్పండి. ఏమి లేదు, మీ వాడు అల్లరి మరీ మితిమీరిపోతుందండి. ఓ గ్రూప్ని వెంటేసుకు తిరగడం, అందరినీ కొట్టడం, మొన్నటికి మొన్న కాలేజీలో ట్రాన్స్ఫార్మర్ని నాటు బాంబు పెట్టి పేల్చేశాడు. ఇదేమిటి అని అడిగినందుకు ఆ స్టూడెంట్ తన బద్దలు కొట్టేశాడు. ఏరా, నిజమేనా? నిజమేనా అంటారేటండి, వీళ్ళు చేసిన పనులకి టోటల్గా కాలేజీ నుంచే డిస్మిస్ చేయాలి. ఫోన్ వేయలేని 2 నెలలు సస్పెండ్ చేశాం. మొన్న సితారా మేడం క్లాస్కి తాగొచ్చాడు. అయినా క్లాస్కి తాగి రావటం ఏమిటండి? వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఏరా, క్లాస్లో తాగేవా? అంటే మామయ్య అది క్లాస్లో తాగడం ఏంట్రా యదవా? తాగాలంటే బార్లో తాగు, లేదా ఏ గొడవ ఉండదు ఇంట్లో తాగు. ఇంట్లో ఒక కోట లేదు మామయ్య. అయితే మన ఇంటికి వచ్చాయి. ఓకే మామయ్య. అది ఓకే సార్, ఇక మావాడు క్లాస్లో తాగడు. అరే కుర్రాడేదో చెడిపోతున్నాడు, మీరు వచ్చి మందలిస్తారని మిమ్మల్ని పిలిపిస్తే ఇంట్లో దాగు బార్లో దాగు అని ఎంకరేజ్ చేస్తారండి సార్? మీ వాడంటే మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఉందగనకే ఇంత దూరం వచ్చాను. వాడు చెడిపోవట్లేదు, ఎదుగుతున్నాడు. అసలు ఆ రెస్పాన్సిబిలిటీ మీది. ఇంట్లో గారాభం వల్ల కంట్రోల్ చేయలేని చాలా విషయాలు కాలేజీలో మీరు కంట్రోల్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటిది మీరే రిటర్న్ కంప్లైంట్ ఇస్తే ఎలా? ఒక విషయం చెప్పనా, వాడు ట్రాన్స్ఫార్మర్కి బాంబు పెట్టాడు. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రిన్సిపల్ సీట్ కిందే బాంబు పెట్టాను. కానీ ఇప్పుడు ఏపీ బాంబ్ స్క్వాడే నా అండర్లో ఉంది. స్టూడెంట్ అంటే వీడిలా ఉండాలి, ఇలా ఉంటేనే ఎదిగాక నాలా ఉంటాడు. ఇప్పుడు పప్పులా ఉంటే ఎప్పుడు పప్పుల్లానే ఉంటారు. నా మైనాలడి మీద నాకు నమ్మకం ఉంది, వాడు జీవితంలో గెలుస్తాడని మీరు నమ్మండి. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న విషయాలకు మమ్మల్ని పిలిచి టైం వేస్ట్ చేయకండి. డోంట్ యూ ట్రబుల్ మీ అగైన్ ఫర్ సచ్ పెట్టి పప్పి ఇష్యూస్. మై ఏరా, ఎలా ఇచ్చా? సూపర్ మామయ్య. ఆఖరి నా ఇంగ్లీష్ డైలాగ్ అయితే మాత్రం అరుప్పులు సార్. రే, సపోర్ట్ చేశాను కదా అని రెచ్చిపోకండి. తాగడం తగ్గించి కాస్త చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. ఏమైనా మీ మామయ్య కేకే. Y of n is equal to x of n into h of n, and then y of n equals to half into Vasu, Vikram, Shiva, when did you get into the class? Stand up. Get out of the class. Today, no drink, madam. You know why I'm asking you to leave. Get out. ఏంటమ్మా పనిష్మెంటా? స్కూల్ పిల్లల బయట నించున్నారు. The discrete time unit impulse signal system. Appa, 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 appa. Madam, super kada. Talli, tandri, guru, devam tho samanam. Ilanti cheap maatlu nee note lo nunchi vachayi anko. Naaluka cheerastha. Po. సారో పంచి డైలాగ్ వేస్తున్నారా? తల్లి, తండ్రి, గురువు, దైవంతో సమానం అంట. అసలు ఆమె చూస్తున్నావురా నువ్వు? రే, ఆమెని దేవతలా చూస్తానరా. దేవత అంటే దైవమే కదరా.
next time you come to my class on time. Okay? Okay, ma'am. Go inside. Vikram, you stay. You go inside. మీకు తెలుసా, ప్రేమ సాగరం 18 సార్లు చూసా. ఈడేంటి ఎప్పుడు చూసిన సితార మేడం పక్కన బాడీ గార్డ్లా? డోంట్ వరీ, మే హూనా. హాయ్. హాయ్. యాక్చువల్లీ నిన్న నేను మీకు మెసేజ్ కియా, నో రిప్లై. నేను తర్వాత మీకు కాల్ కియా. ఫోన్ ఎత్తింది, బాగా తిట్టింది, భయం వేసింది. ఐ కట్ ద ఫోన్. ఓ, దట్స్ మై హాస్టల్ వార్డెన్. షీ సా ద మెసేజెస్. షీ ఆల్సో టుక్ యువర్ కాల్. షీ సెడ్ యు సౌండెడ్ లైక్ ఎ ఫ్లర్ట్. సారీ, ఐ డిడ్ నో ఇట్ వాస్ యు. అంటే హిందీ రాదు, తమిళ్ రాదు, ఇంగ్లీష్ రాదు, కానీ అన్నీ వచ్చిన అందమైన అమ్మాయి మాత్రం కావాలి. ఏమిటి, క్లాసులు వదిలేసి ఎక్కడ మీటింగ్ పెట్టారు? ఏనే సార్, చిన్న డౌట్. గుడ్ డౌట్ వరకు వచ్చామంటే అంతో ఇంతో చదువుతున్నట్టే లెక్క. మేడం, వికీ బిహేవియర్ ఇప్పుడు ఎలా ఉంది? ఇట్స్ ఓకే నౌ సార్, జస్ట్ ఎ లిటిల్ లేట్ టు క్లాస్. అదే క్లాస్ పీకుతున్నాం సార్. మరీ ఎక్కువ పీకబాక, వీడ మావయ్య మళ్ళీ మనల్ని పీకుతాడు. వెళ్ళండి వెళ్ళండి, క్లాస్కి వెళ్ళండి. అలాగే సార్, రండి. ఓకే. మేడం ఆగమన్నారు? నథింగ్. కూర్చో కూర్చో. ఏంటి ఈ మధ్య నా క్లాస్కి రావట్లేదు? అది నో ప్రాబ్లం, నేను మేనేజ్ చేస్తాను. మీరేం తీసుకుంటారు, టీ కానీ బిస్కెట్ కానీ చెప్పనా? అంటే 2 టొమాటో రైస్ ఆర్డర్ చేశాను సార్. వెజ్ అంటే మా చిరాగ్గా. రే, 4 చికెన్ బిర్యానీ ఫాస్ట్గా, బిల్లు సార్ అకౌంట్లో. 5 బిర్యానీ వద్దు వాసు, 4. ఏ, ఎందుకు సార్? నేను ఓన్లీ స్ప్రౌట్స్. యాక్చువల్గా ఈ మధ్య స్టమక్ వస్తుందని. పాయింట్లోకి వెళ్దాం. విక్కీ, ఇప్పుడు నువ్వు నన్ను లెక్చరర్లా కాకుండా ఒక బ్రదర్లా ట్రీట్ చేయాలి. బ్రదరా, ఎందుకు అనుకోవాలి సార్? వాసు, మధ్యలో డిస్టర్బ్ చేయి మాకు, అసలే నాకు కన్ఫ్యూజన్ ఎక్కువ. విక్కీ చెప్పండి సార్. నా స్వప్న సుందర్ నాకు కనిపించింది. కల్లోనా? లేదు, కాలేజీలో. ఇంతకీ ఏ మేడం సార్? మేడంకి చెప్పారా సార్? చెప్పాలంటే భయంగా ఉంది, అందుకే నిన్ను హెల్ప్ అడగడానికి వచ్చాం సార్. నేనేం హెల్ప్ చేయాలి? పెట్టావుగా, ఇంకేం పని? పో. మీరు చెప్పండి. ట్రాన్స్ఫార్మర్ బదులు కొట్టినా, అర్జున్ గారు మొహం పగలు కొట్టినా, ఎంత ధీమాగా తిరుగుతున్నావు. అందుకే నువ్వు కాలేజీలో హీరోవి. ఓ అవునా? రేపు మన ఇండస్ట్రియల్ టూర్కి వెళ్తున్నాం కదా, ఆ టూర్లో మీరందరూ మన కాంతారావు సార్ గురించి గొప్పగా మాట్లాడాలి. రేపు ఉదయం 7 గంటలకి కరెక్ట్గా కాలేజీ ముందు బస్సు ఆగుద్ది. స్టూడెంట్స్ అందరూ బస్సులో టకటకా ఎక్కేస్తుంటారు. ఫ్రంట్ 4 సీట్స్ మీద రిజర్వ్డ్ అని రాసి ఉంటుంది. అలా రిజర్వ్డ్ అని రాసిన సీట్లలో మన కాంతారావు సారు, సీతారా మేడం పక్కపక్కనే కూర్చుంటారు. సార్, ఇద్దరు లెక్చరర్స్ పక్కపక్కనే కూర్చుంటే ఏం జరుగుతుందో తెలుసా? బై ఏప్రిల్ నా సిలబస్ కంప్లీట్ అవుతుంది. హౌ అబౌట్ యు? 2 చాప్టర్స్ మిగిలిపోతాయి, బట్ నో ప్రాబ్లం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని నేను మార్క్ చేసి ఇచ్చేస్తాగా. ఓకే. బై ది వే, ఐ ఫర్గాట్ టు ఆస్క్ యు, మీకు పిల్లలు ఎంతమంది? సార్, నేను ఒక ఐడియా చెప్తే నేనండి. సీతారాం మేడం పక్క సీట్లో మనం విక్కీ గారిని కూర్చోబెట్టేద్దాం. ఏంటిది? నిమ్మకాయ సార్, నాకు బస్ జర్నీ పడదు, వాంతులు వస్తాయని. తప్పకై తెచ్చుకోవాల్సింది. ఈ సీన్ ఏంటి, నిమ్మకాయ ఏంటి? బస్సులో ఎవరు ఎంటర్టైన్మెంట్లో వాళ్ళు ఉన్నప్పుడు టక్ మన పీడీ సార్ లేచి, గైస్ జర్నీ బాగా బోర్ కొడుతుంది, వీ నీడ్ సమ్ ఎంటర్టైన్మెంట్ కదా. మేడం మీకు ఒకటి తెలుసా, మన కాంతారావు సార్ సూపర్ డాన్సర్. రియలీ? అమ్మో, నాకు డాన్స్ రాదు కదా. ఊరుకోండి సార్, ఊగుతున్న బస్సులో ఏ స్టెప్ అయినా బాగానే ఉంటుంది. కమాన్, యూ కెన్ డూ ఇట్ సార్.
విక్కీ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మా కోసం సార్, ఒక్క స్టెప్ సార్, కమ్ ఆన్ ప్లీజ్, కమ్ ఆన్, యు హావ్ టు డాన్స్. మీరు చేయాలి సార్. ఎక్స్ట్రా చేయకుండా వెళ్ళండి. సరే, మీకోసం డౌన్. అనుకుంటారా జిమ్ బాడీతో భలే ఉన్నాడరా, మన ఖాళీలో ఏమైనా పడిపోద్ది. ఇప్పుడే మీ గురించి చెప్తున్నాను. దిస్ ఇస్ శివ, దిస్ ఇస్ వాసు, దిస్ ఇస్ విక్కీ, దీస్ ఆర్ మై స్టూడెంట్స్. And this is my cousin Sanjay. Hi guys. Hey Vicky, why are you sweating so much? Are you okay? Ippude cricket aadochu madam. Oh, okay. We're going for lunch. Meeru kuda raavachu? Meeku telugochu? Nen chinnappudu nunchi Hyderabad lone perigaanu. Oh, company work meeda ikkadiki vachanu. Ellago vachaa kada ani Seetham chuddaniki vachanu. Ade, I mean, mee Sitara madam. Yeah. I like to call her Seetu. Oh. కడుపా మండుతుంది కదరా, ఆకలేసండి. ఓ, ఇక్కడ ఏ రెస్టారెంట్ బాగుంటుంది? మా కాలేజ్ క్యాంటీన్ బాగుంటుంది. మీకు ఓకేనా? నీకు ఓకేనా సీతు? యా, ఆఫ్ కోర్స్. సీతుకు ఓకే అయితే నాకు ఓకే. తొందరగా పదండి సార్, ఇక్కడ మండి మండి మా అడవాసన వచ్చేస్తా. కమ్ ఆన్ లెట్స్ గో. దా గైస్, ఆర్డర్ ఇద్దామా? అది ఆర్డర్ ఇస్తారండి, మంచి టేస్ట్ ఉంది. నువ్వే చెప్పరా. నైస్. ఏ తిరుపతి, ఇలా సార్. ఎవరు? సీతారా మేడం కజిన్. ఓ, కజినా? నేను ఇంకా చుట్టాలనుకున్నానండి. చెప్పండి. 5,000 తీసుకున్నా. నాకు టెన్షన్గా ఉంది. అతను ఎవరై ఉంటారు సార్? ఓ, చికెన్ కర్రీ చెప్పనా? అంటే రైస్ వేస్ట్ అయిపోతుందని. తిరుపతి చికెన్ ఫ్రై సార్ అకౌంట్లో. సో మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారా? అది సంజయ్ వర్క్స్ ఫర్ HSBC. హీస్ సూపర్ స్మార్ట్, నాట్ ఓన్లీ ఇన్ స్టడీస్ బట్ ఇన్ గెటింగ్ అ జాబ్ ఆల్సో.
And you know something, Vasu? Madam. Sanjay doesn't smoke or drink either. Chey, naaku chedda chirak. Smoking and drinking are injurious to health, you know. Yeah, it causes cancer too. Anandanni evaru korukoru. Sir, rapan inchi dressing style mottham marchestan sir. Hair style kuda. సార్ స్టైల్ ఓకే, మరి హెయిర్ ఏది? సార్ ఎవరు ఎంత అందంగా ఉన్నా, ఎంత స్టైల్కి కనబడినా మేడం మీదే సార్. మేడం కజిన్తో పాటు విక్కీ కూడా ఉన్నాడు చూసారా? వాడిని అక్కడ నేనే సెట్ చేశాను. మీ ప్రేమకి కాపలా కుక్కను సార్ నేను. థ్యాంక్ యూ సార్. ఓ స్వీట్ లిస్ట్ చెప్పుకోనా? చెప్పుకోండి. కొని బీర్ తాగుతావా? నేను మందే తాగనా. తాగవా? మానేశాను బే. మానేసావా? ఏదో మీతో ఉండి కానీ నాకు అసలు అలవాటెత్తిరా. అవును మరి, వాటర్ బాటిల్లో మందు కలుపుకుని క్లాస్ రూమ్లో పట్టుకెళ్ళి తాగడం మేమే అలవాటు చేసాం నీకు. అసలు చూదంతా అప్పుడు తాగుతావా తాగవా? రే ఏదో ఒక టైంలో మారాలరా, నాకు ఆ టైం వచ్చింది. రే వీటితో కాదు కానీ అందరు క్లాస్ చేస్తానా? కొంచెం హార్డ్ అయింది కదరా నాగా. సరే క్లాస్ ఎత్తరా, నువ్వు తగ్గేద్దా. హలో. హలో, ఏంటి సార్ వన్ వర్డ్ రిప్లై? కోపమా? తెలుగు. నీకు హిందీ తమిళ్ రాలేదు, అందుకే నేను తెలుగు లెర్నింగ్. హలో, టోటల్గా రాదనేం లేదు, మేనేజ్ చేస్తాం. ఓ అచ్చా, ఐసీ బాత్ హై తో ఆప్ బతాయియే కి ఆజ్ సుబహ క్యాంటీన్ మే ఇత్నే నారాజ్ క్యూ థే ఔర్ ఆప్ భీ ఇత్నే నారాజ్ క్యూ హో? ఓకే, లీవ్ ఇట్. టెల్ మీ, వై యు సో డల్? నథింగ్. ఓ, సంజయ్ కి స్టూడెంట్ గా ఇంట్రడ్యూస్ చేశానన్నా? బట్ స్టూడెంటే కదా. ఓకే బాబా, యు మై స్టూడెంట్ అండ్ యు మై ఫ్రెండ్, ఓకేనా? ఓకే. తర్వాత సంజయ్ డ్రింక్ చేయడు కాబట్టి నీకు తన ఇష్టమా? సంజయ్ ఇష్టమని ఎవరు చెప్పారు? డ్రింక్ చేస్తే ఇష్టం లేదని ఎవరు చెప్పారు? ఎవరి లైఫ్ వాళ్ళవి. అయితే నీకు డ్రింక్ చేస్తే ప్రాబ్లం ఏం లేదా? నాట్ అట్ ఆల్. ఇన్ ఫ్యాక్ట్ సమ్ బాయ్స్ డ్రింక్ చేస్తే చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. ఐ ఫైండ్ ఇట్ వెరీ ఫనీ. దాదా అనను కదా. పోయి బా. Listen, Vicky, I'm going to study. Tomorrow is a very important day. Okay, good night. Bye. Good morning, Tata. Good morning, Amma. Good morning, Madam. Vicky, you're here at this time. Happy goodie, Padawa. Thank you. What do you think? నేను నైట్ ఫోన్ పెట్టే ముందు ఇవాళ స్పెషల్ డే అన్నా, ఫస్ట్ నీ బర్త్డే అనుకున్నాను, తర్వాత కాదని తెలిసింది. అదే పనిగా తమిళ మరాఠీలో ఏమేమి ఫెస్టివల్స్ ఉన్నాయో కనుకుంటే మాకు ఉగాది ఎలాగో మరాఠీలో ఈరోజు గుడి పడవా అని తెలిసింది. థ్యాంక్ యూ వికీ, దట్స్ రియలీ స్వీట్ ఆఫ్ యూ. శ్రీఖండ్. యా. ఓ మై గాడ్ వికీ, ప్రొఫెషనల్ మరాఠీ షెఫ్ చేసినట్టుంది. తాత ఇక్కడ ఉండి, ఇది మా ఊరు స్వీట్. బాగుందమ్మా. ఇతను నా స్టూడెంట్, మై ఫ్రెండ్ వికీ. నమస్తే బాబు, ఉంటానమ్మా. ఆటో కోసం వెయిటింగా టెంపుల్కి? నేను నా బైక్ మీద డ్రాప్ చేయనా? యాక్చువల్గా కొంచెం హోమ్సిక్గా ఉంది, ఫెస్టివల్ కదా. బట్ ఐమ్ నాట్ హోమ్సిక్ ఎనీమోర్.
ఇంట్లో ఉన్నట్టే ఉంది, ఇది మా మమ్మీ చేసినట్టే ఉంది. ఒక్కసారి ఇంటర్నెట్లో చూసి ఇట్స్ అమేజింగ్ రియలీ. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది నిజంగా. యువర్ వైఫ్ లక్కీ గర్ల్. హౌ డు యు సే హ్యాపీగా తిని పడుకోవచ్చు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. హెల్పా, ఏంట్రా? రే, నేను ఈసారి యాన్యువల్లో డాన్స్ కాంపిటీషన్లో పాల్గొంటున్నాను. నువ్వా? డాన్సా? అవునరా, నేనే. అయితే ఏంటి? అంటే మనం ఎప్పుడు సపోర్టే కదరా. ఏంట్రా, ఎప్పుడు ఇలా సపోర్ట్ చేస్తూ మిగిలిపోవాలా? సపోర్ట్ వరకు ఉంటే హీరోలు అవుతాం, పార్టిసిపేట్ చేస్తే జీరోలు అవుతాం. నేను డిసైడ్ అయ్యానరా, ఇది ఫిక్స్. నాకు అర్జెంటుగా కత్తి లాంటి లారెన్స్ లాంటి డాన్స్ మాస్టర్ని చూడండి రా ప్లీజ్. లారెన్సా? ప్లే. గాడిదలు కాస్తున్నాయి నా ముఖంలో, గాడిదలు కాస్తున్నాయా? నాతో పాటు చేయండి అయ్యా, వామ్ అప్ కావాలిగా. ఏం ఫ్రెండ్స్ రైల్లో ఏదో నువ్వు చెప్పేవారు వచ్చాను. మినిమం బాడీలో ప్రెజర్ లేదు. ఫోన్ రా, మూమెంట్ కాదు. డార్లింగ్. ఏంటి, ఇప్పుడు లేచావా? మరి వాయిస్ ఏంటి అలా ఉంది? అవునా? గుడ్ బాయ్. ఆత్మను నేనే ఇవ్వాలా? నువ్వివ్వా. ఇప్పుడు నువ్వు ఎంత బాగుందో చూస్తున్నావా? నువ్వు మరీ నువ్వు లంచ్కి ఏంటి స్పెషలు? ఓకే బాయ్. ఇవాళకి చాలు, రేపు కంటిన్యూ చేద్దాం. ఓకేనా? డ్రాప్ చేయరా. వన్ మినిట్, మీరు కంటిన్యూ చేస్తున్నట్టు ఇప్పుడు వస్తాను. డాలే, నేనే గుర్తొస్తున్నానా? ధోని ఉన్నాడా? బేబీ ధోని అంటే కొత్త కొన్నాడు, ఫ్యూచర్లో కెప్టెన్ కూడా అవచ్చు. నేనా? ఇప్పుడు చూడు, నేనైతే మైకిల్ చేస్తున్నా, అది ఫిక్స్. నువ్వు బుల్లి కట్ట ముద్దు పెడతావా? లారెన్స్ మాస్టర్ లాంటాడు కావాలన్నా ఈడిని తీసుకొచ్చావు. కలర్ మ్యాచ్ అయింది కానీ కంటెంట్ ఏది బే? ఇప్పుడు ఏం చేద్దాంరా? నీకేం చేయాలో తెలుసుగా. లవ్ యూ కన్నా, మిస్ యూ. పిల్లలు వచ్చారు, కాల్ యూ బ్యాక్. ఏమా భోజనాలు రెడీయా? నా పేరు పోతురాజు. చెప్పడం ఎందుకు? నేను చూస్తేనే తెలుస్తుందిగా. హలో. హాయ్ వికీ. హాయ్. ఏంటి గొంతు అలా ఉంది? నీకు తెలుగు బాగానే వచ్చేసింది. అది ఓకే. ఏంటి డల్గా ఉన్నావు? అదా, అదొక పెద్ద కథలే. చెప్పు, వింటా. ఈసారి ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్లో సాంగ్ కంపోజ్ చేయడానికి డాన్సర్ని హైదరాబాద్ నుంచి పిలిపించాం. ఆడికి డాన్స్ తక్కువ, ఫోన్స్ ఎక్కువ. ఇప్పుడే మర్యాదగా పంపించేశాం. అయ్యో, ఇప్పుడు ఎలా? అదే నాకు అర్థం కావట్లేదు. నేను సపోర్ట్ చేసిన టీం ఎప్పుడు ఓడిపోలేదు.
అది ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. ఎలా విన్నావాలో అర్థం కావట్లేదు. వికీ, నేను కొరియోగ్రఫీ ట్రై చేయనా? కొరియోగ్రఫీ? నువ్వా? నీకు డాన్స్ వచ్చా? నాకు డాన్స్ వచ్చా? ఏదో లైట్గా. నీకు నా మీద నమ్మకం ఉంటే ఛాన్స్ ఇవ్వు. సరే, ట్రై చేద్దాం. ఎత్తని చెప్పి ముగ్గులేస్తున్నారా? కెన్ ఐ హియర్ ఇట్ వన్స్ అగైన్? యా యా, షూర్ షూర్, ప్లీజ్ లిసన్. ఓకే, రీవైండ్ రా. అదే అదే. కొంచెం ఈజీగా ఉంటే బెటర్ ఏమో కదా. హనుమాను ముందు ఐ జంపులా, ఈవిడు ముందా మీరు బస్సులో స్టెప్ లేసింది? ఆ కింద పడ్డ స్టెప్ బాగానే వర్కౌట్ అయింది కదా సార్. ప్రాక్టీస్ చేద్దాం, రండి. సరే, మనకు పని అవ్వదు కానీ మీతో పాట పాడిస్తారండి. సూపర్ గా చేశారు. మధ్యలో మర్చిపోతారు అనుకున్నాను కానీ బాగానే గుర్తుపెట్టుకున్నారు. థ్యాంక్స్. ఆల్రెడీ చెప్పావుగా. విక్రమ్, రేపు నేను పూణే వెళ్తున్నాను. వెళ్ళాలి కదా. బస్ ఎన్నింటికి? వెళ్ళాలా? ఉండాలా? సరే వెళ్ళు. కెన్ ఐ హావ్ సమ్ వాటర్? మిస్ అవుతున్నావా వికీ? ప్రేమ, ఇష్టం అనేవి ఫీలింగ్స్. డెవలప్ చేసుకుంటే పెరుగుతాయి, వద్దనుకుంటే తగ్గిపోతాయి. యు గెట్ వాట్ ఐ మీన్, రైట్? నేను ప్రేమిస్తుందే నేను ఫీల్ అవుతున్న ఫీలింగ్స్ని. ఈ 1 మంత్ నువ్వు దూరంగా ఉన్నా నా ఫీలింగ్స్ నా దగ్గరే ఉంటాయి. వాటిని ఎవ్వరూ దూరం చేయలేరు. నా యాక్సెసరీస్ మ్యాక్సిమం నాకు డిజైన్ ఫర్ మై సెల్ఫ్. లాంగ్ బ్యాక్ ఒకసారి మా మమ్మీకి డిజైన్ చేశా, ఆ తర్వాత స్పెషల్గా నీకోసమే డిజైన్ చేశాను. వెయిట్,
ఓన్లీ ఫర్ యూ. Can be used in the websites. One second. The concept of excuse this me sir. Circular. Semester holidays ki tana ooru vellina Sitara madam ki accident ayindi. Ika aam raavadaniki kudaradu. Anduke aam resign chesindi. Pray for her to get well soon. మేడం ఎలా ఉన్నారండి? షీస్ ఫైన్ బట్ చూడొచ్చా? ప్లీజ్ ప్లీజ్ కమ్ ఇన్. యాక్సిడెంట్ వల్ల తనకి ఏ విషయాలు గుర్తులేవు. ప్లీజ్ ఎక్కువ స్ట్రెస్ పెట్టుకుని ఉంటే మంచిది. సితారా, ఏ లోగ్ తుమారే స్టూడెంట్స్ హే. ఓ హాయ్, సారీ, కెన్ ఐ నో యువర్ నేమ్స్ ప్లీజ్? శివ. హాయ్. వాసు. హాయ్ వాసు. What's your name?
వారానికి వాళ్ళ కజిన్తో పెళ్ళంటరా. స్టాఫ్కి స్టూడెంట్స్కి రెండు కార్డ్స్ పంపించారు. పోనీ పెళ్ళికి వెళ్దామా? ఆ మాటే వినలేకపోతున్నాను రా. ఇంకా అక్కడికి వెళ్తే తట్టుకోగలనా? గుండె ఆగిపోతుంది. ఆ పెళ్ళేదో నన్నే చేసుకోవచ్చు కదరా. దాన్ని నేనే ఇంకా బాగా చూసుకుంటాను. రే చూసుకుంటా కదరా. రే మీరిద్దరు ప్రేమించుకున్న సంగతులు ఇంట్లో వాళ్ళకి తెలియదు. నిన్ను ప్రేమించిన విషయం ఆమెకు అసలు గుర్తే లేదు. అలా చూడకరు విక్కి, విధిని ఎవరు తప్పించలేరు. నువ్వు నాకు దూరమైనా నీ మీద ఉన్న ఫీలింగ్స్ నా దగ్గరే ఉంటాయి. ఏ విధి వీటిని నా నుండి దూరం చేయలేదు. ఏదో పెద్ద టేస్ట్ పొడి చేస్తుందని తీసుకొచ్చావు, ఇదేనా? మేనేజర్ సార్, ఆఫీస్లో లంచ్ క్యాన్సిల్ చేసి మరీ ఇక్కడ తీసుకొచ్చాను. ఓ థ్యాంక్ యూ సార్. ఏంటి థ్యాంక్ యూ, లాస్ట్ టైం వచ్చినప్పుడు అద్దరిపోయింది, ఇప్పుడు ఇలా రాలేడు. మీరంతా వన్ టైం ఉండరు సార్? అంటే అది నిలబడరా, అదైతే తప్పదుగా. సరే సార్. ఏంటిది? కాంపెన్సేషన్ సార్. పెడితే కానీ టేస్ట్ రాదా మీ దగ్గర? విక్కి ఉంటే కానీ టేస్ట్ రా సార్. అతనెవరు? మా చీఫ్ చెఫ్, మా ఓనర్ కూడా. ఓహో, విక్రమ్ వాత్సల్య. సారీ సార్, నెక్స్ట్ టైం ఈ పొరపాటు రిపీట్ చేయను. జీవితంలో అన్నిటికన్నా విలువైనది అవకాశం. అది వచ్చాక సాధించే వాళ్ళు కొంతమంది, అది వచ్చిన వెంటనే రిలాక్స్ అయ్యే వాళ్ళు కొంతమంది. నువ్వు సెకండ్ టైం, యువర్ ఫైర్. అతనే సార్ మా విక్కీ. విక్కీ, ఫుడ్ సూపర్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందయ్యా. తల్లి గుండె చూస్తుంది, పెళ్ళం జేబు చూస్తుంది, ఈ రెండింటిని కామన్గా చూసే పుల్లి ఇదేరా. అప్పుడే మొదలు పెట్టేసావా? లోపల లాస్ట్ బిల్లింగ్ కూడా అయిపోవచ్చిందిరా. కానీ ఎప్పుడేదో పోగొట్టుకున్న వాళ్ళు సీరియస్గా ఉంటావు. ఓ ఓనర్ అంటే అలా మెయింటైన్ చేయాలా? మెసేజ్ ఏదో వచ్చింది చూడు. Can you just call the manager? David, well, ఏంటండి, ఏంటి ప్రాబ్లం? ఏంటిది? బిల్ మ్యామ్, దీన్ని పే చేయడానికి మీరు ఇక్కడ దాకా రావక్కర్లేదు, మా వాళ్ళే మీ టేబుల్ దగ్గరికి వస్తారు. కస్టమర్స్తో కామెడీనా? ఈ బిల్ కింద ఈ ట్యాక్సెస్ ఏంటి? వాట్, సర్వీస్ ట్యాక్స్, ఓకే. ఎస్బి ట్యాక్స్ ఏంటి? ఇప్పటి వరకు ఎవరు అడగలేదండి. అడగలేదు కదా, నేను తెలుసుకోలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్బి అంటే స్వచ్ఛ భారత్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ అన్ని గవర్నమెంట్ వేసినవి, మేము కాదు. మేము ఎంత చెప్పినా మీరు సాటిస్ఫై అవ్వరు కాబట్టి అందుకే బిల్ మీద
10% సీజనల్ డిస్కౌంట్ ఇచ్చాం, అది కొంచెం గమనించి. ప్లీజ్ కమ్ అగైన్. ఓ నైస్, గుడ్. బై ద వే, ఫుడ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. కదా అని సటారలేయడం కాదు, లౌక్యం నేర్చుకో. మాకు ఓనర్ అయ్యే అవకాశం వస్తే మేము కూడా. అవకాశాలు రావు, కల్పించుకోవాలి. పెగ్గు మర్చిపోయా, అది కలుపుకునే అవకాశం కల్పించుకుంటా. హలో, హే వికీ, ఎలా ఉన్నావురా? ఎవరు? ఇంకా ట్రాన్స్ఫార్మర్స్ ఫెయిల్ చేస్తూనే ఉన్నావా? మన కాలేజ్లో బెస్ట్ ఫ్రెండ్స్ కదరా. అర్జున్, పోనీలే, బాగానే గుర్తుపట్టావు. ఇంతకీ విషయం ఏంటంటే, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది నెక్స్ట్ మంత్ బెంగళూరులో. 2 డేస్ ముందే రావాలి బ్యాచులర్స్ పార్టీకి. తప్పకుండా. సరే, కంగ్రాచులేషన్స్. ఏంటి నీది లవ్వా అరేంజ్డా? అరేంజ్డే, కానీ తనంటే నాకు పిచ్చలా. అబ్బో ఛా, నువ్వేంట్రా అస్సలు సంబంధం లేకుండా షెఫ్ అయిపోయావు. అవుట్లుక్లో నీ గురించి ఒక ఆర్టికల్ చదివా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. మా ఉడ్బి కూడా చూపించా. అవునరా, మన బ్యాచ్మేట్స్ వాసు శివ ఏం చేస్తున్నారా? బాగా చదివే శివ వాళ్ళ ఫాదర్ కాంట్రాక్ట్ చూసుకుంటున్నాడు. వాసుగాడు పెద్ద చదవలేదుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. సరే, నాకు వాళ్ళిద్దరు నంబర్స్ వాట్సాప్ చేయరా. యా షూర్ షూర్. ఏమైనా మన కాలేజ్ డేసే వేర్రా, ఆ గొడవలు, ఆ డాన్సులు, సీతారా మేడం. మీకు మాత్రం ఉండకపోయినా పర్లేదు, పార్టీకి మాత్రం ఉండాలి రాయ్. యా షూర్ రా. ఓకే ఓకే రా, డోంట్ మిస్ ఇట్. బాయ్. ఓకే బాయ్. హాయ్, ఎవరా అని ఆలోచిస్తున్నారా? మీ ఫ్యాన్ని సార్, గుర్తు చనా? ఆ రోజు బిల్లో ట్యాక్సెస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓ ఆహా, కరెక్ట్ కరెక్ట్. అవును, ఏంటి ఇంత మార్నింగ్ ఇక్కడ? ఫ్యాన్స్కి టైంతో సంబంధం ఏముంది చెప్పండి. టీవీలో యూట్యూబ్లో మీకు చాలా మంచి ఫాలోయింగ్ ఉంది కదా. సర్కాస్టిక్గా మాట్లాడుతున్నావా? అయ్యో అలా అన్నారేంటి, ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ బ్యాకే నేను నీ ఫాలోవర్ని. అందరికీ నీ వంటలు అంటే ఇష్టం, కానీ నాకు నీ కవితలు అంటే ఇష్టం. గుర్తురాలేదా? స్కై ఇస్ బ్లూ, మై లవ్ ఇస్ ట్రూ. వచ్చింది వయసు, అడిగింది మనసు, నీ తోడుంటే అవుతుంది ఇంద్రధనుసు. ఈ లెటర్ థాంక్ యూ. సరే, పెద్ద చాక్లెట్ కొనిస్తా. ఓ మై గాడ్, సింధు. అమ్మయ్యా, ఆర్ యు సీరియస్? యా, కెన్ యు సిట్ డౌన్? యా షూర్, ప్లీజ్. యా, ఎన్ని రోజుల తర్వాత? నో, ఇయర్స్. అదే, ఎన్ని ఇయర్స్ తర్వాత, నమ్మలేకపోతున్నాను. అసలు గుర్తుపట్టలేకపోయాను. అవును, హౌ కమ్ నువ్వు ఎలా గుర్తుపట్టావు? ఏమో, మేబీ చాలాసార్లు నిన్ను గుర్తు చేసుకోవటం వల్ల అనుకుంటా. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. కెన్ ఐ హావ్ ఎ జ్యూస్? యా షూర్. ఈకే క్రాన్బెరీ? ఓకే, రెండు క్రాన్బెరీ. సింధు, ఆ లెటర్ చదివేశావా? చదవడం ఏంటి, అసలు ఇవ్వలేదు కూడా. అవునా? సుమాక వాళ్ళ పేరెంట్స్ స్ట్రిక్ట్ అయితే మా స్కూల్ ప్రిన్సిపల్ కూడా స్ట్రిక్ట్ అయ్యమ్మా, మా బాధలు మాకుంటాయి. అయితే ఇవ్వడం మానేయాలి, అంతేకాని చదివేస్తారా? సర్లే, ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు? 3 ఇయర్స్ నుంచి. అవును, ఆంటీ అంకల్ ఎలా ఉన్నారు? అంకల్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్, ఆంటీ అక్కడ ఉన్నారు. ఓ, ఐమ్ సారీ. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. స్వచ్ఛ భారత్ కదా, మళ్ళీ ఏంటంట? చిన్న సర్ప్రైజ్. తను సింధు. హాయ్. హలో. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. యువర్ చైల్డ్హుడ్? అంటే ఆల్మోస్ట్ ఆర్ జనరేషన్ గ్యాప్ ఉంది కదా. అర్థమైంది, అంటే నీ బాయ్హుడ్లో తన చైల్డ్హుడ్, అలా నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయింది అనమాట. యాక్చువల్గా నా పేరు ఈకే, ఈ కనక. ఈ మాత్రం క్లారిటీ ఉంటే ఇంకేం కావాలి. క్యారియర్. ఓయ్, ఈరోజు బాబు గ్యారంటీ హుషారుగా ఉంటాడు. ఓ మై గాడ్, ఓ మై గాడ్. అమ్మాయిని సెల్ఫిష్ అంటారు కానీ కాదురా. ఎవరు, సింధునా? కాదు, చిన్నప్పుడు ఇష్టపడ్డ సుమ గురించి. సింధు లెటర్ ఇవ్వకపోతే తనకెలా తెలుస్తుందిరా? కరెక్ట్. తెగ తిట్టేసుకున్నాను పాపం.
పాపం 15 సంవత్సరాలు పట్టింది సుమా మంచిదని తెలియడానికి. అమ్మాయిలు మంచోళ్ళు మంచోళ్ళు. అరే అమ్మాయిలు మంచోళ్ళు. ఫోన్ నెంబర్ తీసుకోవచ్చు కదా, వస్తుందో రా తెలిసేది. వచ్చేసింది అటు. ఏంటి వికి ఫోన్ నెంబర్ ఇవ్వచ్చుగా, ఉంటావో ఉండవో అని డౌట్ వచ్చా. ఏమైనా తింటావా? నీ రెస్టారెంట్లోనే తినాలా? నో అలా ఏం లేదు. పద బయటికి వెళ్దాం. యా షూర్ కమ్ కమ్ ఆన్. ఇంకా వసంత్ వస్తుందంటరా, నీ ఫ్రెండ్ అసలే కాస్ట్లీ పార్టీలు ఇచ్చాడు, కడుక్కోవడం తాగటం. మన ఒడిది లవ్ కమ్ అరేంజ్ అంటారు. మీ ఒడిది ఏం చేస్తుంటారా? వాళ్ళ నాన్నకి అమరావతిలో 50 ఎకరాలు పొలం ఉంది, ఇంకేం చేయాలరా? అబ్బో అందులో మనకి ఎంత వస్తుంది ఏంటి? అమ్మాయిలు నమ్మితే వ్యభిచారం, అదే అబ్బాయిలు నమ్మితే కట్నం. మాటే తేడా, విలువలు ఒకటే. హే యూ మెచ్యూర్డ్ మ్యాన్, మీ ఆవిడ పేరేం పేరు? బాసు ఉమా. ఉప్మానా? అదేం టిఫిన్ పేరు పెట్టారు? 50 వెరైటీ ఉంది కదా. అదే స్వామి. అంటే మీ మామ పేరు ఇడ్లీ, అంత పేరు పెసరట్ట? ఉమా కాదా? హే ఉమా. ఉమానా? ఇలా ఎలాకొలలో ఆడుకోవడం కూడా మనకు ఎవరు లేరురా. నీకు నేను, నాకు నువ్వు తప్ప. పోలే మన ఇద్దరం జంట, ఇలా కంటిన్యూ చేసేద్దాం. ఎలా? నువ్వునేం జంట అంటే నాకు అవసరం లేదు. ఏం మాస్టారు, సార్ కొత్త ప్రేమ కదా, తెలియదా? ఎవరు? బాసు 15 సంవత్సరాల క్రితం గుర్తుందా సుమా ఉండేది? సుమానా? మళ్ళీ ఇప్పుడా? పెళ్ళై పిల్లల తల్లిరా, అది తప్పురా. ఏది పూర్తిగా వినవే, సుమాకి లెటర్ పంపించడానికి కొరియర్లా ఎవరిని వాడవరా? ఎవరు? సింధు. సింధు అప్పుంటది ఇప్పుడు పెద్దదే. అయితే ఇప్పుడు ఏంటంటావు? ఇంకేముంది, తనతో లవ్. తనతోనా? ఏ ఏ ఏంటి, తన వయసు ఎంత ఉంటది? సుమారు 22. మరి నీది? అది ఎందులే రే, సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ పెళ్లికి, కరీనా కపూర్కి 11 ఇయర్స్, పెళ్ళికెళ్ళి ఇంత ఐస్ క్రీమ్ తిందంట. అదే కరీనా కపూర్ 21 ఇయర్స్ తర్వాత అదే సైఫ్ అలీ ఖాన్ని పెళ్లి చేసుకుని ఇద్దరు కలిపి ఇంత ఐస్ క్రీమ్ తిన్నారంట. వాళ్ళిద్దరికి ఎంత తేడా? ఒరే నీకు ఏ స్టోరీ కా స్టోరీ ఎగ్జాంపుల్స్ వెళ్ళి దొరికేస్తే. వికీ ఇవన్నీ కాదు, చాలా రోజుల తర్వాత నువ్వు యాక్టివ్గా హ్యాపీగా ఉన్నావు, లేక్ చేయకుండా నీ మనసులో ఉద్దేశం తనతో చెప్పే. ఎవరై ఉంటారు? ఏ ఫ్రెండో, అన్నో, బాబాయ్యో, తాతయ్యో, మామయ్యో? ప్రేమలో పడేసరికి ఎంత పాజిటివ్నెస్ వస్తుందిరా. ఓకే బాయ్. ఇంకెందుకు లేటు, బాబా వెళ్ళిపోయాడుగా, వెళ్ళి రెచ్చిపో. సోయోధన, నువ్వు వెళ్ళి పాపతో మాట్లాడుతూ ఉండు, తను ప్రపోజ్ చేయకుండానే నీకు పడేలా పాచికలు నేను వేస్తాను. వెళ్ళు. హాయ్. హే ప్రియా. సార్ ఆయన ఎవరు? పెద్ద రెస్టారెంట్, ఇంత మంచి టేస్ట్ తో నడపడం విక్కి వల్ల తప్ప ఎవరి వల్ల కాదు. నిన్ను ఎవత్తి చేసుకుంటుందో కానీ నా సావిరంగా తనకి మంచి టేస్ట్ ఉందంటే. సార్ మావిని నన్ను వదిలేసి వెళ్ళిపోయిందంటే కారణం మీరే. ఏంటి? ఇక్కడున్నంత టేస్ట్ దాని వంటలో లేదని నా దబ్బులు భరించలేక అలిగి వెళ్ళిపోయింది. అయినా పర్లేదు సార్, ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ బతికేస్తా. థ్యాంక్ యూ మేడం. ఆయన చెప్పడం కాదు కానీ నేను చెప్తున్నా కదా, ఆదిరిపోయింది. ఫంటాస్టిక్ అనే వర్డ్ చాలా తక్కువ. నిన్ను ఎవరు చేసుకుంటారో తెలీదు కానీ షీస్ ద లక్కీస్ట్. విల్ యూ టేక్ దట్ లక్? నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నీకు ఓకే అయితే మీ పేరెంట్స్తో వచ్చి మాట్లాడతాను. నాకు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది వికీ. లో ఎంగేజ్మెంట్, ఇందాక వచ్చింది నా ఫియాన్సీ వికీ. కూర్చోవచ్చుగా. ఎందుకు కూర్చోవాలి? 10 రోజుల నుంచి కలిసి తిరుగుతాం, ఒక్కసారి కూడా ఎంగేజ్మెంట్ గురించి చెప్పాలనిపించలేదా? అంత క్లోజ్ అవటం ఎందుకు, చనువు ఇవ్వటం ఎందుకు? ఎప్పుడో చిన్నప్పుడు రాసిన లెటర్ గురించి అంత డీటెయిల్గా చెప్తూ ఉంటే ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోకుండా ఎలా ఉంటాం? ఫైనల్గా నేను చెప్పాను, నువ్వు రిజెక్ట్ చేశావు, హ్యాపీయే కదా? చాలా
బ్యాడ్ సీన్ అయినా ఇలా సైలెంట్గా ఉంటాం నా వల్ల కాదురా. రే సూర్య పాట పెట్టరా, కొంచెం హుషారన్న వస్తుంది. బాబోయ్ కావాలని చేసింది కదరా, సిచ్యువేషన్కి అలా సెట్ అయింది అంతే, నాకేం తెలియదు. ఈ అమ్మాయిలందరూ తీరా సెల్ఫిష్. ఒరే అప్పుడు సుమ గురించి కూడా ఇలానే అనుకుని 15 సంవత్సరాల తర్వాత ఒపీనియన్ మార్చుకున్నావు. చూస్తుండు 10 సంవత్సరాల తర్వాత సింధు గురించి కూడా తెలుసుకుంటావు. అప్పుడు తెలుసుకొని ఏం చేయమంటారా? ఓ కనీసం టైం కూడా లేదు, 2 డేస్. మరి ఏం చేద్దాం? ఇంకో పెగ్గేద్దాం. బాధ, సంతోషం, విరక్తి, కోపం, భయం, వీటిలో మనకి ఏది ఎక్కువైనా కొన్ని సంవత్సరాల నుంచి సపోర్ట్ చేసేది ఇదే కదా. కదా ఏంటిది? హలో, నేను సింధు. దేనికోసం ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాం? నీతో మాట్లాడాలి. ఫోన్ పెట్టి నీ ఫియాన్సే కాల్ చేసి మాట్లాడుకో. నేను కన్ఫ్యూషన్లో ఉన్నాను, ఏం చేయాలా అని. చూడు, దేవుడి మీద భారం వేసి మీ మనసుకు నచ్చింది చేసేయండి. ఎవడరా అది? అని నీకే పెట్ ఫోన్. చూడు సింధు, నీ లైఫ్ నీ ఇష్టం. ఏంటి డల్ గా ఉన్నావు? ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందా? లేదు, జరిగింది. పెళ్లి క్యాన్సిల్ అయింది. ఏం జరిగింది? హాయ్, కంగ్రాచులేషన్స్. హే, థాంక్యూ. హాయ్, కంగ్రాట్స్. ఆల్ ది బెస్ట్ బాస్. ఓకే, సీ యు. ఓకే, బై బై. నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ అనుకుంటా? అంటే నీ ఫ్రెండ్స్ లో బాయ్స్ ఎక్కువ కదా. కంగ్రాట్స్. హాయ్, కంగ్రాట్స్ బ్రో. సింధు వన్ సెల్ఫీ. హాయ్ బ్రో. నేను ముంబైలో చదువుకున్నావు కదా, ఫ్రీ లైఫ్ మీకు అది కామనే కదా. మరి అంత అమ్మాయికురేలాగా నటించకు, ఏదో టెరియో మా వేసుకొని. అయినా నిన్ను కాదులే, దాన్ని అనాలి. ఎవరిని? మా అమ్మని. మీ అమ్మని దాన్ని దీన్ని అంటావా? అదేదో మీ అమ్మని అన్నట్టు ఫీల్ అవుతావేంటి? అలా అనేసరికి చాలా ఏడుపు వచ్చేసింది. అందరూ కారణం ఏంటని అడిగారు, చెప్పాను. పెద్ద గొడవైంది. వాడు నానే కొట్టబోయాడు. ఇంట్లో అందరూ అప్సెట్లో ఉన్నారు. చుట్టాలు అసలు మినిమం ఎంక్వైరీ చేయకుండా ఎలా ఫిక్స్ చేశారని అమ్మని నాన్నని తిట్టారు. తెలుసా వికి, వాడు డ్రింక్ చేస్తాడు, స్మోక్ కూడా చేస్తాడు. అండ్ వాడు డ్రగ్ అడిక్ట్ కూడా అంట. చిచి, ఐ హేట్ డ్రగ్స్. అమ్మా, ఇది నీతో షేర్ చేసుకుందామని వచ్చాను. ఓకే, నాకు కొంచెం పని ఉంది, పాస్తా ఏమైనా ఆర్డర్ చేసుకుంటా? లేదు, వెళ్తాను. ఇట్స్ ఓకే. ఏంటి బాస్ అలా పంపించేశావు? ఏం చేయమంటావు? ఇప్పుడు అమ్మాయికి జరిగిన విషయం నీతోనే చెప్తుందంటే దాని అర్థం ఏంటి? ఆడ్ చెడ్డోడు కాబట్టి ఇప్పుడు నేనా? మేలిగోనా? లైట్గా. అయితే నీకు అర్జెంటుగా బర్డ్ స్టోరీ చెప్పాలి. అదే పెట్ట కదా. నాకు వినే ఇంట్రెస్ట్ లేదు. దాంట్లో నేనే హీరో. అయినా ఇనవా? తగలడా. కరెక్ట్గా 15 సంవత్సరాల క్రితం అక్కడ అమెరికా ఆర్థిక మాంద్యం ఆరంభమైన వేళ అప్పుడు ఇంజనీరింగ్ చేతిలో డిగ్రీ సర్టిఫికేట్. కాన్ఫిడెంట్గా నా నడక, గర్వంగా నా డిగ్రీ పట్ట మా అమ్మ చేతిలో పెట్టా. ఉప్పొంగుతున్న ఆనందం, వీడు నా కొడుకు అన్న పొగరు, ఈ రెండు మా అమ్మ కళ్ళల్లో కనిపించాయి.
బాబు పెళ్లి చేసుకుంటావా? నీ ఇష్టం అమ్మా. పంతులు తెలుసుగా మేమేంటో. ఏంటమ్మా? అర్థమైంది. కోటి కట్నం, పాతిక ఆడపడుచు కట్నం. అమ్మాయి లక్షణంగా ఉండాలి, వంట వార్పు వచ్చుండాలి, ఇంట్లోనే పడి ఉండాలి. ఏమంటారు? అంతే, అస్సలు తగ్గదు. అదే డిమాండ్తో ఇంకో 5 సంవత్సరాలు గడిచాయి. సేమ్ పంతులు, సేమ్ అమ్మ, నాన్న పొజిషన్ కూడా సేమ్ టు సేమ్. పంతులు, 50 లక్షల కట్నం, అమ్మాయి లక్షణంగా ఉండాలి, వంట వార్పు వచ్చుండాలి. మరి ఆడపడుచుకి దానికేమవసరం? ఏమంటారు? అంతే అంతే, తగ్గదు. అలా ఇంకో 4-5 సంవత్సరాలు గడిచాయి. సేమ్ పంతులు, సేమ్ మదర్, సేమ్ టు సేమ్ ఫాదర్. కానీ ఎనర్జీ లెవెల్స్ బాగా డ్రాప్ అయ్యాయి. పంతులు, కట్నం ఎందుకు? కొరుక్కు తింటామా? మాకున్నది చాలదు. అమ్మాయి లక్షణంగా ఉంటే చాలు. ఇంక వంట అంటావా? ఓపికన్న నాళ్ళు నేను చేస్తాను, అవసరమైతే ఆడు చేయడు. ఏమంటారు? అంతే అంతే, ఇంక తగ్గొద్దే. అవునే. ఎట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఫోన్ మా అమ్మ. అరే ఏదో దాన్ని చేసుకుని ఆడవరా. నువ్వు ఏడిస్తే జనాలకు సమాధానం చెప్పుకుని మేము ఏడుస్తాం. ఆడా అనుకుంటున్నారా? పెట్టేవే, ఇదిరా సిచ్యువేషను. కాలం కలిసి రాకపోతే పేరు కూడా కలిసి రాదని ఈ కనకారావేంట్రా? ఛా, ఆ దేవుడు ఒకడు వయసు పెరిగిందంటాను సూచనగా నల్లింటి కాంట్రాస్ట్ తెల్లింటి కోటిస్తాడు. ఫస్ట్ కట్ చేసుకొని ఆ తర్వాత కవర్ వేసుకొని ఆ తర్వాత కలర్ వేసుకొని ఎకరాలు పోతాయి. ఈ అమ్మా, ఈ ఎంత కాన్ఫిడెన్స్ లూస్ అయిపోతున్నావో తెలుసా? ఏమవుతుంది ఈ అమ్మా నాన్నలకి? మా వాడు మగాడు, మాకేమని మనం వయసులో ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళు నెత్తి మీద ఉంటాయి. వాళ్ళు కళ్ళు తెరుచుకునేసరికి మనకు అన్ని దారులు మూసుకుపోతాయి. అప్పుడు చెల్లించక తప్పదు భారీ మూల్యం. అలాంటిది బంగారం లాంటి అమ్మాయి నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే నీకు స్వర్గపు దారులు తెరుచుకున్నట్టేరా? ఈ ఛాన్స్ మాత్రం నువ్వు మిస్ చేసుకోకు. నీ చెత్త లాజిక్కి నేనేం కన్విన్స్ అవ్వాలా? నాకేందుకో రేపు దాన్ని కలవాలనుంది. కలుస్తా. ఈగో మాట్లాడాలి అన్నావు. ఐ లవ్ యూ విక్రమ్. యా విక్రమ్, నిన్ను మళ్ళీ ఎప్పుడు చూసానో అప్పుడే నాకు ఈ ఫీలింగ్ కలిగింది. కానీ అది ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితి కాదు నాది. అప్పటికే ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. ఏదో ఒకరోజు ఎంగేజ్మెంట్ గురించి చెప్పాలని తెలుసు. ప్రతిరోజు ఏదోలా విక్రమ్ దక్కేలా చేయి దేవుడా అని కోరుకునేదాన్ని. దేవుడు విన్నాడు, నాకు సిట్యుయేషన్ వచ్చింది. ఐ లవ్ యూ విక్రమ్. సింధు, నాకు 1 నిమిషం టైం ఇస్తావా? ఓకే. ఎవరు? రవి. రోజుకు మినిమం 100 కాల్స్, 200 మెసేజెస్ చేస్తున్నాడు. భయ్యా, సింధు నేను వద్దనుకుంటాను కదా, వదిలే. చెప్పడానికి నువ్వెవడరా? బాస్. సీరియస్ అవుతున్నాడంట్రా? నీ అయ్యా. వీడు కూడా నీ అయ్యా అన్నాడండి. తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసుగా, తల పగిలిపోవాల్సిందే. కొంచెం ఓవర్ అయినట్లేదు. అస్సలు లేదు, లేటెస్ట్ షోగా డిసైడ్. మీరు
ఉల్లిపాయ రేటు ఎందుకు పెరిగిందమ్మా? మధ్య తరుగుతాడు ఎలా బతుకుతాడ్రా? రేట్ ఎంత భయ్యా? నన్ను అడుగుతా వింట్రా. ఫారెన్ ఎందుకు బ్యాన్ చేసేవరా? లైఫ్లో అమ్మాయిలు లేక, ఇంటర్నెట్లో సినిమాలు లేక ఎలారా బతికేది? కాస్త నవ్వరా. నాకు అవ్వకుండా నీకు అవుతుంది, ఏమన్నా వస్తుంది? నెక్స్ట్ నీకు అవుతుంది. అవునా? రెడీ. బంగారం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు చెప్పమ్మా. అట్టసూత్రం ఏందిరా? చెప్పరా, చెప్పరా, కట్టప్పరా, బాహుబలిరా, ఎందుకు చెప్పారా? చెప్పరా, రుద్రరాజు, జగపతి రాజు. వాడవడు. నువ్వెవరు? రవి. కండక్టర్? కాంట్రాక్టర్. రాంగ్ నెంబర్. నువ్వు చెప్పిన పేరు ఎంత పొడుగుంది, మరి వీడికేంది ఎంతే ఉంది? కండక్టర్, కాంట్రాక్టర్, ఆ చిన్న తేడా వల్ల ఈ ఘోరం అంతా జరిగింది. ఏంటి టెన్షన్గా ఉన్నావు? రవిగాడు వస్తాడనా? నేను పంతులు మనకు అరుంధతి నక్షత్రం చూపించగానే వాడికి మిగతా నక్షత్రాలు నేను చూపించేశాను. రే, మీరు ఏదో గ్రచ్ పెట్టుకునే కొట్టారా? నా బ్యాక్గ్రౌండ్ తెలియక ఏంటి ఎటెళ్ళారు? అరే అరేంజ్మెంట్ చూసుకుంటున్నారా? ఓ సర్లేదు సార్, ఫోటో. ఓకే. ఆ కట్ట వెంటనా మరి అలా పెంచేశారు? స్టైల్ రా, అప్డేట్ అవ్వు. 10 సంవత్సరాల క్రితం కాలేజ్లోనే పక్కన పెట్టేశాను, ఇప్పుడు ఇదే ట్రెండ్. హలో, ట్రెండ్ గురించి ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు? అబ్బో, కరెక్ట్గా చెప్పావమ్మా. ప్రేమ, ఈ మాటకి చాలా పవర్ ఉంది. సుమని మిస్ అయిన తర్వాత విక్కీ తనలో భయం పెరుకు పక్కన పెట్టేశాడు. విధి సితార్ని దూరం చేసిన తను ఇచ్చిన ఎంకరేజ్మెంట్తోనే తన స్ట్రెంగ్త్ని తెలుసుకున్నాడు. మనం ప్రేమించిన వాళ్ళు మన జీవితంలోంచి దూరం అవ్వచ్చు, కానీ ఆ ప్రేమలో ఉన్నప్పుడు పొందిన స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ మనల్ని జీవితంలో గెలిచేలా చేస్తుంది. అంత గొప్పది ప్రేమ. ఇప్పుడు విక్కీ లైఫ్ అండ్ లవ్ రెండిట్లోనూ గెలిచాడు. వాడు హ్యాపీ అయితే నేను హ్యాపీ.
ఎందుకంటే కొడుకు గెలుపు కన్నా నాన్నని సంతోషపెట్టేది ఇంకేముంది ఈ ప్రపంచంలో. కానీ త్వరలో ఎవరు సార్? నేనే సెట్ చేస్తున్నాను. ఓహో, సునీత మేడం అని కొత్తగా వచ్చిన కాలేజీ లెక్చరర్. థ్యాంక్ యూ సార్. అక్కడ మందు లేదంటారా? ఇల్లు చూడు. ఏంటి పిలుపులో తేడా వచ్చింది? వరుసలో కూడా తేడా కోరుకుంటున్నాను. నిజమా? చెగ తిప్పుతున్నా. ఒక్క నిమిషం. అమ్మో, కత్తి లాంటి ఫిగర్ నన్ను పెళ్లి చేసుకుంటాందే. అమ్మయ్యా, ఫోన్లేరా? అవును, ఆ అమ్మాయి వాళ్ళు ఉన్నోళ్ళే కదా. వీళ్ళు మారండి, మారు.